మనం కోరుకున్నది కోరుకున్నట్టుగా దొరికితే దాన్ని స్వర్గలోకం అని అంటారు. మనం కోరుకున్న కామెడీ కోరుకున్నట్టుగా దొరికితే దాన్ని కామెడీ షో అనరు, మన బెస్ట్ ఆఫ్ జబర్దస్త్ అని అంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ బెస్ట్ ఆఫ్ జబర్దస్త్. దేవుడు ప్రత్యక్షమైతే ఒక మంచి భార్యో ఒక మంచి భర్త రావాలని కోరుకుంటాం. కానీ ఇక్కడ ఒక ఆవిడ ఏంటండి, ఏదో ఒక వింత కోరిక కోరిందంట. బాహుబలి, అరుంధతి, జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి క్యారెక్టర్స్ రావాలని కోరుకుందంట. మరి ఇంతకీ ఆ వింత కోరిక ఆవిడ ఎందుకు కోరుకుందో చూసి తెలుసుకుందామా? బాబు నువ్వు చెప్పు. అన్ని కొట్టమని డబ్బు నువ్వు కొట్టరా? మామూలుగా ఈ పాటకు థియేటర్ లో పేపర్లు చించి విసిర్చి కొట్టారు. నేను వేసిన చూస్తే బట్టలు చించి నన్ను కొడతారు. లేదు, కరెక్ట్ మూన్ వాక్ చేసే టైంలో మమ్మల్ని ఫార్వర్డ్ చేస్తారు. అయినా సరే నువ్వు వదల, వేరే లిరిక్ అని మూన్ వాక్ చేస్తారు. వాళ్ళిద్దరిని చూసారా? ఆయన దగ్గర పాట ఉంది, ఆయన దగ్గర ఆట ఉంది. ఏమే మొగుడు ఇక్కడ మల్లె పూలు పెట్టుకుని రెడీగా ఉంటే ఆయన దగ్గర ఆట ఉంది, ఆయన దగ్గర పాట ఉందంటే నా దగ్గర ఏం లేదనే. పరపురుషుని చూస్తే మీకు ఎప్పుడు జలసి? పరపురుషుడు అయితే ఓకేనే, అక్కడ ఉంది శేఖర్ మాస్టర్. పురుషులందు ఆ పురుషుడు వేరయా, విశ్వదాభిరామ. ఆయన కన్ను పడిందంటే నువ్వు సేఫ్ కాదే బామా. ఇంత డాన్స్ చేస్తానండి. ఓ పని చేయండి, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా, ఆయన ఇక్కడికి వస్తాడు, మీరు చేసేవన్నీ చేయండి. నేను ప్రతి పర్ఫార్మెన్స్ కి 10 మార్కులు బోర్డు ఎత్తి సూపర్ 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 అని విజిల్ చేస్తుంటా. అంతేగాని మీలో రొమాంటిక్ యాంగిల్ మాత్రం లేదు. కరోనా యాంగిల్ వచ్చిన తర్వాత రొమాంటిక్ యాంగిల్ అనేది జనాల్లో ఎప్పుడో చచ్చిపోయింది. అంటే ఈ అందమంతా అడవి కాచుని వెళ్ళి అవ్వాల్సిందేనా? అలాంటి ఇంట్లో ఒక ఆయన కాసు కూర్చున్నాడు అక్కడ. నేనంటే ఎంత ప్రేమ అండి మీకు. ప్రేమ బొక్క ప్రపంచంలో పెళ్ళాలి నోరు ముంచింది, ఇది ఒక్కటే పెట్టుకో. కనీసం దేవుడైనా దండం పెట్టుకోండి, పుణ్యం వస్తుంది. వద్దులే, నేను పెట్టుకోను. ఏ ఎందుకు పెట్టుకోరు? నేను చేసుకునే ముందు దండం పెట్టుకునే చేసుకున్నా, ఏమొచ్చింది? భగవంతుడా, నీకు ఎన్నో పూజలు చేశాను, ఒక్కసారి ప్రత్యక్షం అవ్వయ్యా. దేవుడు వచ్చాడండి. స్వామి, కిరీటం వేసుకున్నారు, కాస్ట్యూమ్స్ వేసుకోలేదే? అన్ని వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు, అందుకే వేసుకోవట్లేదు. చెప్పండమ్మా, మీ కోరిక ఏమిటి? స్వామి, నాకు బాహుబలి, అరుంధతి, జగదేక్ వీరుడు, అతిలోక సుందర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్స్ తో గడపాలని కోరిక. నీ కోరిక నెరవేరుతుందమ్మా. నువ్వు కనిపించాలనే కోరిక నెరవేరంది కదా స్వామి, వెళ్ళు. మీరు ఈ సైడ్ నుంచి వచ్చారా, ఏదైనా సైడ్ కాలువల నుంచి వచ్చారా, ఇలా ఉన్నారంటరా? అరే, ఆన్లైన్ లో ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తే లవ్ ఫుడ్స్ వచ్చినట్టు ఇలా ఉన్నారంటరా మీరు? అమ్మాలే, పిండి పండు అయ్యింది. ఒకసారి పిండి పండు అయినందుకే పండు పిండి అయ్యేవారు కొట్టారు. ఇలా తిరుగుతాడంటండి వీడు. ఈ క్యారెక్టర్ కోసం నా చుట్టూ తిరిగి తిరిగి అలవాటైపోయి ఇక్కడ కూడా తిరిగేస్తున్నాడు. ఇచ్చే కదరా మీ పని, ఇలా కదరా. ఈ పశుపతి గడు పోవాలంటే అరుంధతి రావాలి. స్వామి, ఆ అరుంధతిని పంపించు స్వామి, నీకు దండం పెడతా. పాపం ఎండిపోయింది జేజమ్మ. ఈయన చంపడానికి మన శ్రీదేవి రావాలి కదా, వచ్చాయమ్మా. ఏదో ఆపదంటే వచ్చాను. ఇప్పుడు ఇది మామూలుగా యాక్చువల్గా సమస్య ఉందండి, కానీ మీరు శ్రీదేవి అనగా అది ఇంకా పెద్ద సమస్యగా మారింది. అది సమస్య పెరిగిపోయింది. నేను అత్లక్ సందర్లో లేనేంటి? నువ్వు ఏటి అన్నప్పుడు అది పోలేదు. ఏటి, మీ శివగామి రావాలి కదా. శివగామి ఆ శివగామి పిల్లాన్ని జ్యోతిలో పట్టుకొచ్చింది, ఇదైతే కడుపులోనే పెట్టుకొచ్చింది. శివగామి, నువ్వు శివగామి అయి ఉంటే అసలు రాజ్యం ప్రభాస్కి వచ్చేది కాదు, రాణాకి వచ్చేది కాదు. ఏమై ఉండేది? నిన్ను వేపలేక అప్పుడే అప్పులు పాలై ఉండేది. అన్ని క్యారెక్టర్లే ఉన్న క్యారెక్టర్లకే కళ్ళు తిరుగుతున్నాయి. కానీ ఇంకా నిన్ను వదల బొమ్మాలే, వదల. నువ్వు నన్ను ఏమి చేయలేవురా. నిన్ను వాడే కాదు, ఎవడేం చేయలేవు, నువ్వు చేయాల్సిందే. అయినా జబర్దస్త్ లో నేను డిమాండ్ లో ఉన్నాను తెలుసా? వాడు డిమాండ్ లో ఉన్నాను నీకు తెలుసా?
ఆపండి మీ కబుర్లు, ఇక్కడ నా మాటే శాసనం. దీని వల్ల ప్రొడక్షన్ సర్వనాశనం. మరి కాలకయ్య ఏటి ఏటి విషయం ఏటి, నువ్వు పొడిచి మంటవా ఏటి చెప్పు. బెజ్జల దేవ, వాడు బెజ్జల దేవ, ఇది బొజ్జల దేవి, సరిపోయారు ఇద్దరు చంపేయని అన్నం పెడతా. అరుంధతి సోత్తా ఏంటో చంపేయి. ఇది అరుంధతి కత్తి. సత్యనారాయణ అరుణ అరుంధతి సత్య ముందు ఏదో పేరు చెప్తున్నాడు. వాడిని విడిచిపెట్టిన లాయర్ల పేర్లు లేవు. ఏమే అరుతులోక సుందరి ఏసై సోత్తా ఏంటి బొకడగా ఏసై. ముగ్గురు థ్యాంక్స్ ఇంక మీరెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళేది? వాళ్ళ ముగ్గురిని చంపిందే మేము ముగ్గురు మీతో ఉందామని. వీళ్ళతోనే ఉండండి, నేను మా బావ దగ్గరికి వెళ్ళి. అది కాదే, ఏమే నా మాట ఒకసారి చేయ. నేను కాదు కానీ అక్కడ ఇద్దరు ఉన్నారు చూసా, వాళ్ళు అయితే బాగా ఇరుక్కుపోతారు. ఎలక్షన్స్ ముందొకలా ఉన్నాడు, గెలిచాక ఇంకోలా ఉన్నాడు ఈ గ్రామ సర్పంచ్. రోడ్లు ఏమంటే తిడుతున్నాడు, సమస్యలు తెచ్చమంటే కొడుతున్నాడు ఈ గ్రామ సర్పంచ్. మొత్తానికి డబ్బు తీసుకొని ఓటేసేవాడికి ప్రశ్నించే హక్కు లేదంటున్నాడు ఈ గ్రామ సర్పంచ్. ఇంతగా గ్రామ సర్పంచ్ ఎవరో చూసిద్దాం పదండి. మరి మీ అందరూ కూడా ఓటేసి నన్ను గెలిపించారు కాబట్టి మీ అందరూ బాగోగులు చూసుకుంటానని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను. సింకి బంతలకే, సింకి బంతలకే, సింకి బంతలు సిన్నారోకే. బాబు గారు నమస్కారం. మేడం నమస్తే అండి. ప్రజలంటే ప్రజల్లా చూడకూడదండి, ప్రజల్ని పిల్లల్లా చూడాలి, వాళ్ళకి ఏం కావాలో చూడాలి. ఈ రోజు నా మీద బాధ్యత పెట్టారు, మరి ఏం చేస్తాం. సిన్నారా గారు నమస్కారం. నమస్తే నమస్తే. ఏంటి ఇలాగొచ్చావు? మా ఇంటి ముందు మొత్తం రోడ్డు అంతా గుంతలు ఉందండి. కొత్త రోడ్డు ఏమైనా శాంక్షన్ చేస్తాను చెయ్యనుగా. అరే ఓటేసి గెలిపించామండి. ఓట్ను ఉత్తరేసేవా, డబ్బులు తీసుకున్నావు కదా నా దగ్గర. నేను తీసుకోలేదు. ఇప్పుడు ఎంత తీసుకున్నాడు చూడండి ఒకసారి. 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు తీసుకున్నావు కదా, తీసుకోలేదని చెప్తావే నువ్వు? తీసుకోలేదు సార్. నేను మీ ఇంటి ముందు రోడ్డు వేయాలంటే నువ్వు తీసుకున్న 1000 రూపాయలకి ఇంకో 1000 రూపాయలు వడ్డీ కలిపి కుదరదు. ఓటు కోసం డబ్బులు తీసుకున్నావు కదా బాబు గారు. డబ్బులు తీసుకున్న వాడికి ప్రశ్నించే అర్హత లేదు మేడం గారు. బాబు గారు రోడ్డు కొంత 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 అనుభవ సార్ చెప్తాను సార్. నాకు రోడ్డు దేవో తెలిపోతాను సార్. నేను రాఘవ నీ ఆవేశం తగ్గింది నాకు. తగ్గినవ్వండి సార్, ఓటు అడిగాను కదా అని చెప్పి 1000 రూపాయలు అడిగావు. 1000 రూపాయలు అడిగాడు బాబు గారు. నా దగ్గర ఇప్పుడు లేవురా, 500 ఇస్తాను. గెలిచాక 500 ఇస్తాను చేసుకుంటా. నాకు ఇప్పుడే కావాలను. కోఆపరేట్ అనుకూలంగా పెట్టే అతనికి తోడ అనుకూలంగా పెట్టమను. ప్యాంట్లు ఎలా మోకాల మీద కాదురా, త్వర దగ్గర చింపుకోండి. ఇవ్వడానికి బాగుంది. పిఏ గారు సార్, ప్రజలు పిల్లలు లాంటి వారండి, వాళ్ళకి ఏం కావాలో మనం చూసుకోవాలి. ఏ సిన్నారావు. ఏమండి సిన్నారావు గారు, బాగున్నారా అండి? చూసారా బాబు గారు, సర్పంచ్ చిన్నారావు గారు. మర్యాద ఉండాలి, ఎందుకు తగలడ్డ చెప్పు. మా ఇంట్లో పిల్లలు చాలా మంది ఉన్నారండి. అవును, ఆడుకుంటే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు సార్. వెహికల్స్ ఏమైనా వచ్చి గుద్దేస్తే ప్రమాదం కదండి. అందుకని మా ఇంటి ముందు స్పీడ్ బ్రేకర్ వేయించండి సార్. నేను వేయించను. ఎందుకు వేయించరండి? మీకు ఓటేసి గెలిపించాక సార్. ఎంత తీసుకున్నాడు మన దగ్గర? మొత్తం 20 మందికి అని చెప్పి 60,000 తీసుకున్నాడు సార్. 20 ఓట్లు మీ ఇంట్లో ఉన్నాయని 60,000 నా దగ్గర తీసుకున్నావు. ఓటుకు 3,000 అంటే ఒరే నాకు డౌట్ రా, నువ్వు పిల్లల్ని పోషించడానికి అంటున్నావు, ఇలా ఓట్లు కమ్ముకోవడానికి అంటున్నావు. మరి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు పెడుతున్నారు సార్. సంవత్సరానికి ఒకసారి పెడితే మాలాంటి వాళ్ళు కూడా బతికేస్తాం కదా. అలా కొడతారంటే మీ వెనకాల ప్రచారాన్ని తిరిగి తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి సార్. ఆ ప్రచారంలో మేము కూడా మీ పిల్లలు కరిగి కరిగి చేతులు రేకలు అరిగిపోయారా? జాతకం చూపించుకుందామని జ్యోతిషుడి దగ్గరికి వెళ్తే ఏం చేసారా రేకలు అరిగిపోయాయని అడుగుతున్నారు, ఎలా చెప్పుకోమంటారు? నీకు 60,000 ఎలా ఇచ్చాను తెలుసురా? మా ఇంట్లో మంచం అమ్ముకుని మరి మీకు ఇచ్చాడురా. నా పుట్టింటోళ్ళు పెట్టిన మంచం కనిపించట్లేదు, ఏం చేసావు? నేను సర్పంచ్ అయ్యాను, ఆనందించు. పుట్టింటోళ్ళు రా, మర్యాదగా మంచం తీసుకురా, లేకపోతే
అంటే చీప్గా మంచం అమ్ముకోవటం ఏంటంటే, మంచం విలువ ఏంటో 20 మందిని కన్నా నాకు తెలుసు సార్. నాకు ఆ విలువ తెలియక మంచం అమ్మిసరికి 20 వేలు ఇచ్చాను రా. 20 వేలు కోసం మంచం నమ్మేను. ఏదో సేవ చేద్దాం అని వస్తాం, ఇంకేదో చేయించుకుంటారు. సర్పంచ్ గారు, ఏంటి ఇలా వచ్చారు? మాకు 2 నెలలు రేషన్ సరిపోవట్లేదండి. ఎందుకు ఇస్తారా? ఊర్లో ఉన్న రేషన్ అంతా నీ గొడవలో ఉంటే. ఓటేది గెలిపించాం కదా. ఓటేది గెలిపించాం కదా. అంత ఎంత గట్టిగా అడుగుతా నువ్వు. చూడండి వీడికి మనం 1 లక్షలు ఎంత ఇచ్చాం వీడికి చూసుకోండి సార్. వీడి డబ్బులు అయితే 1 రూపాయి తీసుకోలేదు సార్, కానీ 10 కేజీలు బియ్యం, 4 కేజీలు కందిపప్పు, 2 లీటర్లు ఆయిల్, 3 కేజీలు మినపప్పు, ఇంకా చాలా లిస్ట్ ఉంది సార్. నిజమే, ఇంట్లో సరుకు అంతా తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంట్లో సరుకులు ఒక్క గింజలేము. 5 కేజీలు బియ్యం ఉండాలి, ఏం చేసావు? 5 కేజీలు వంట నూనె ఉండాలి, 2 కేజీలు మినపప్పు, 50 కేజీలు ఇడ్లీ రవ్వ, అంటే ఇంట్లో సరుకులన్నీ అయినా నేను అస్సలు నీ ఇంట్లోనే ఉంటాను. మా సరుకుల సంగతి అయినా మరి ఇంకా సరుకుల సంగతి ఊరి మీద పడి ప్రజలు పిల్లలు లాంటి వారు బాబు గారు, వాళ్ళు మనం హత్య చేయకూడదు. బాబు గారు మాట్లాడు, నువ్వు తెలుస్తారు అంట వింటరా? నేను చెప్పేది వినవా? ఇంకా ఊర్లో బాగోగులు చాలా చూడాలి. మనం అప్పుడే పదవిలోకి వచ్చేసి 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఒకసారి గ్రామస్తులతో కూడా మీరు మీటింగ్ ఏర్పాటు చేయించాలి. గత 5 ఏళ్ళుగా మీరు అందరూ కూడా గ్రామాభివృద్ధికి ఎంతో కోఆపరేట్ చేశారు. మళ్ళీ త్వరలోనే ఎలక్షన్లు వస్తున్నాయి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు అందరూ కూడా నాకే ఓటు వేయాలి. ఓకే, ధాన్యం ఉంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో కూడా మళ్ళీ మన సింకి బంతల సిన్నారావే గెలిచాడు. కొడతారంటే కొట్టొద్దా, మళ్ళీ గెలిచాను కదా నేను. ఈసారి కూడా మీరేం అరగకుండా కొట్టేస్తాను. ఒక పుస్తకాన్ని 10 భాషల్లో ప్రింట్ చేస్తే భాష మారుతుంది, కానీ భావం మాత్రం మారదు. అలాగే మన చంద్ర గారు ఎన్ని స్కిట్లు చేసినా మన సత్తిపండు గారి బాధ మాత్రం తీరదండి. బాధ ఎలా ఉన్నా ఫన్ను మాత్రం పక్కా అంటున్నారు మన చంద్ర గారు. మరి ఆ ఫన్ ఏంటో చూసేద్దామా? కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. బాబ్జీ, అరే బాబ్జీ. నువ్వో నానా, చెప్ప చేయకుండా సడన్ గా వచ్చేసావు. పద బస్ ఎక్కిస్తారు పద, ఊర్లోకి వెళ్తే కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నానా. బాబు చూసావా, ఏ కొడుకైనా ఈ నా కొడుకులా ఉంటాడా? ఏంటి బాబ్జీ ఇది? ఊరు నుండి నిన్ను చూడడానికి ఎంతో ప్రేమతో మీ నాన్న వస్తే కనీసం ఇంట్లోకి కూడా రమ్మనకుండా ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోమంటున్నావా? నీకు తెలియదు నరసింహం, మా నాన్న ఊర్లోనే ఉండాలి. ఏంటి ఊర్లోనే ఉండాలి? నాన్న లేకుండా నడక నేర్చుకున్నావా? నాన్న లేకుండా సైకిల్ తొక్కడం నేర్చుకున్నావా? నాన్న లేకుండా ప్రపంచంలో ఎలా బతకాలి నేర్చుకున్నావు బాబ్జీ నువ్వు? అది కాదు, నీకు చాతి కాకపోతే చెప్పు, మీ నాన్న నా ఇంట్లో పెట్టుకుంటాను. మీరు రండి సార్. వద్దులే, మళ్ళీ లోకం అదో రకంగా అనుకోవడం కాదు నా గురించి. లోపలికి పద. థ్యాంక్ యూ బాబు. పెద్దలన్నా పెద్దవాళ్ళన్నా నాకు అమిత గౌరవం సార్. నీకు తర్వాత ఉంటుంది రే. తర్వాత నెత్తిమీద తెచ్చుకుంటున్నాడు. దేవుడా, మా నాన్న చెప్ప పెట్టకుండా వర్షంలో వచ్చాడు. ఆ వర్షం వరదలా మారి బురద కాకుండా చూడు స్వామి. అనుభవం పాప. పేపర్ ఈ రోజుదేనా ఇది? అమ్మా ట్యాంక్ నిండిపోయిందిరా, మోటార్ ఆఫ్ చేయి. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే. చిన్న వయసులోనే పెళ్ళైనట్టుంది, సారేం చేస్తుంటారో. ఇంకెక్కడ సారు, ఆయన పోయి 5 కేళ్ళైంది. మా ఆవిడ పోయి కూడా 5 సంవత్సరాలు అయింది. అయ్యో అవునా? అమ్మ ఉందో లేదో ఆవిడ అడిగిందా? అమ్మ పోయిందని ఎమోషన్ లో ఆవిడకి చెప్పాను అంతే. నువ్వు ఎమోషన్ లో చెప్పినట్లు లేదు, ఆవిడకి అమ్మ లేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుంది నాన్న. ఏదవా, చిన్నప్పుడేమో కాళ్ళకి అడ్డం పడరావు, ఇప్పుడేమో ఇలా అడ్డం పడుతున్నావు రా. నువ్వు అరే కడుపు నిండోడానికి తెలియదురా బాధ, ఆకలితో ఉన్నవాడికి తెలుసుదా బాధ ఏంటో? ఈ వయసులో ఆకలి మందగించాలి. మార్కెట్ కి వెళ్ళి కొద్ది కూరగాయలు తీసిరా. నాకు కాళ్ళ నొప్పి, నడుము నొప్పి, ఒళ్ళంతా నొప్పి, కూరగాయలు గిన్నె తేను, నువ్వే తీసుకురాపో. బాబ్జీ గారు, తలనొప్పి టాబ్లెట్ ఏమైనా ఉందా? లేదే. ఎందుకు? కొద్దిగా మా అమ్మకి తలనొప్పిగా ఉందంట. అవునా? ఇదిగోండి టాబ్లెట్.
బాబు మీ అమ్మకి ఏమైనా అవసరం ఉంటే పిల్ల బాబు నేను ఏంటి నాన్న ఇది? కొడుకు మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మంటే ఒళ్ళునొప్పు అనొప్పు ఒంట్లో ఓపిక లేదు అన్నావు, పక్కింటి ఆవిడకి ఒంట్లో బాగలేదంటే కుర్రాడ పరిగెత్తుకుని వెళ్ళి టాబ్లెట్ తీసుకుని వచ్చావు. నీ వయసుకు తగ్గడు పనులు చేయనా? సరస మార్తె తప్పుకొని సాయం చేస్తే తప్పేంట్రా? తప్పేంట్రా? అరే పక్కడుకు నా నాన్న సాయం చేస్తాడు నాన్న పడతాడు అనుకున్నా, నన్ను అవమానిస్తున్నావురా? అరే నాన్న అంటే ఒక నమ్మకం ఉండాలరా నీ విషయంలో? అదే లేదు నాన్న నాకు. ఏదోకి ఎప్పుడుందని జనార్దన్ గారు, మీది చాలా గొప్ప మనసు అండి, మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. రామా రామా అనుకునే వయసులో రాజు సుందరం డాన్స్ చేస్తున్నావేంటి? ఎవరు రామా అనుకునే వయసు? అరే ఎంట్రుకల్లో తెలుపు ఉండొచ్చురా, గుండెలో బలుపు మాత్రం అలాగే ఉంది. దేవుడా, ప్రపంచంలో ఎందరో నాన్నలు ఉన్నారు, పోయి పోయి వీడి కడుపును పుట్టించేవాడు దేవుడా. మార్కెట్ కెళ్ళి వస్తారా? అలాగే అమ్మా. అమ్మా ఇంటికి రంగేద్దాం అంటేనే వద్దురా అనేదానివి, అలాంటిది తలకి రంగేసుకుంటున్నావేంటమ్మా? ఆకాశంలో ఇంద్రధనుస్సుని ఏడు రంగులో వేసుకుని ఎందుకు వచ్చావమ్మ అని అడిగితే ఇంద్రధనుస్సు ఏం చెప్తుంది? ఈ అమ్మేం చెప్తుందిరా, కొన్ని కొన్నిటికి కారణాలు ఉండవు నర్సింహ. నోట మాట రాని మా అమ్మ పొయిటిక్గా మాట్లాడుతుంది. నేను ఆ మార్కెట్కి వెళ్తున్నారా? మార్కెట్కి వెళ్తున్నా? వద్దు, నువ్వు మార్కెట్కి ఎందుకు వెళ్తానంటున్నావు నాకు తెలుసు, నేను నిన్ను ఎందుకు అట్టుకుంటున్నానో నీకు తెలుసు, నీకు దండం పెడతానన్న ప్లీజ్. ఎవరి కోసం ఎవరు ఆగరా? వర్ష కోసం చలి ఆగుద్దా? ఆగదు. ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? 4 గంటల తర్వాత. మా నాన్న ఇంకా రాలేదేంటి? మా అమ్మ వెళ్ళి 4 గంటలు అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఏంటమ్మా ఇంత లేట్ అయింది? కూరగాయలు కొని ఇంటికెళ్ళి ఏం చేస్తాంలే అని సినిమాకి తీసుకెళ్లారా జనార్దన్ గారు? ఇంతకు ఏ సినిమాకి వెళ్ళారు? అదేదో అర్జున్ రెడ్డి సినిమా అంట. అర్జున్ రెడ్డి సినిమాకి తీసుకెళ్ళావా? అన్నమయ్య సినిమా చూడమ్మా అంటేనే 10 సార్లు ఆలోచించిందిరా? అలాంటిది మా అమ్మ అర్జున్ రెడ్డి సినిమాకి ఎలా తీసుకెళ్తారండి? సమర సింహారెడ్డి ఇంద్రసేన రెడ్డి లాగా అది కూడా ఫ్యాక్షన్ సినిమా అనుకుని సినిమాకి వెళ్ళా. సినిమాకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ రెడ్డి వేరు ఈ రెడ్డి వేరు. తెలిసింది కదా ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి కదా. నేను వెళ్ళిపోదాం అనుకున్నారా? సెకండ్ హాఫ్ ఆవిడే చూద్దాం అంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా? జరిగింది ఏదో జరిగిపోయింది, వీళ్ళిద్దరిని ఆపేద్దాం. ఏంట్రా మీరు ఆపేది? మా ఇద్దరు ప్రేమకు మతం అడ్డు వస్తే ఆ మతం మాకొద్దు, కులం అడ్డు వస్తే కులం మాకొద్దు, మా ఇద్దరు ప్రేమకి నాకు బాబు గారు రోజా గారు అడ్డు వచ్చిన వాళ్ళు ఇద్దరు మాకొద్దు. మీ అమ్మని తీసుకెళ్ళి అప్పటికి. మీ చిన్నోళ్ళు ఉన్నారే ఎత్తుకెళ్ళండి, ఎత్తు, నేను ఊరికెళ్ళను.